సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇంకొక బ్లాగ్ అన్నమాట మనది. సో ఈరోజు అయితే సండే. సో సండే ఆల్రెడీ పొద్దున ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:18 అవుతుంది అన్నమాట. సో 1:18 అవుతుంది. ప్లస్ నేను ఏంటంటే పొద్దున్నే దిద్దాం అనుకున్నా పొద్దున్న నుంచి వెళ్ళి, కాకపోతే ఏమైందంటే నాకు కొంచెం వర్క్ ఉండే సో తీయలేకపోయినా. సో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం మొత్తం మీద చూపెడతాం అన్నమాట. మనకి ఇప్పుడు టైం వచ్చేసి 1:18 అవుతుంది. 1:18 ఇప్పుడైతే నేను ఇంకా స్నానం చేయలేదు అన్నమాట. స్నానం చేసేసి సో బ్లాగ్ అయితే ఆన్ చేస్తాం అలా. సో స్నానం అయితే చేసేస్తాను నేను. సో ఓకేనా గైస్, స్నానం చేసేసి నేనైతే మొత్తం చూపెడతాయి. ఇవాళ మనం నైట్ వర్క్ ఏం చేస్తున్నాం అది మొత్తం అయితే మన క్లిప్ అయితే పెట్టబోతున్నాం. సో వీడు వచ్చేసి మా తమ్ముడు అన్నమాట. హాయ్ ఎప్రా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన అనగానే కూడా తెలియదు అమ్మ. సో ఓకే గైస్, నేనైతే స్నానం చేసి ఆన్ చేస్తా. సో ఇదన్నమాట మనది, ఇగో వాటర్ పెట్టుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడైతే అయిపోయింది భయ్య, మనం స్నానం అయితే చేసేసినామంట. ఓకే, సో ఇంకేమన్నా వెళ్ళేసి ఉంటే నేనైతే వీడియోస్ అన్నీ తీసేస్తా. ఇటు వెళ్ళేదన్నా ఇంకేమన్నా ఉన్నా కూడా తీసేస్తా. సో మీకైతే ఆ బ్లాగ్లో నేను అయితే ఒకటి చూపించలేదు. ఇది మా ఇదైతే నా బండి అన్న. ఓకేనా, ఇదన్నమాట 300. సో దీని మీద మనం ఎటు వెళ్ళాలన్నా. సో ఇంతే ఇప్పుడైతే అయిపోయింది. సో డ్రెస్ అయితే అలా మంచిగా వేసుకున్నా అనుకుంటున్నా, మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు అయితే తెలియదు. సో భయ్య ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు అనమాట, నేను కాల్ చేసిన. సో ఆయన బండ్లు అయితే పెట్రోల్ లేదట. సో పెట్రోల్ అయితే కొట్టించుకుని వద్దాం. సో సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను, మన అర్జున్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో భయ్య ఇప్పుడైతే మనం పెట్రోల్ పంప్ అయితే వెళ్తున్నాం. గో టు పెట్రోల్ పంప్. సో గైస్ మనమైతే పెట్రోల్ పంప్ కలిగి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదే అన్నమాట ఇంజన్ ఆయిల్. సో గైస్ ఇప్పుడే వచ్చేస్తాం, అందరం కూడా మాట్లాడితే పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. సో క్లిప్స్ అయితే చూపెడతాను అంతే వీడియో చూడండి. సో ఇప్పుడైతే మనం అయితే పోసుకుంటున్నాం అనమాట పెట్రోల్. సో గైస్ చూడండి, పెట్రోల్ అయితే పోసుకుంటున్నాం మానాడు. సో మనమైతే మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోదాం అట్లా. సో భయ్య పెట్రోల్ అయితే కొట్టేసినామంట. పెట్రోల్ కొట్టేసి మనం అయితే వెళ్ళాం, మా దగ్గర ఒక చీరవ అనేది ఉంటుంది అనమాట, మేము అటైతే వెళ్తున్నాం. సో ఆ రూట్లో మేము అయితే అక్కడికి వెళ్ళేసినాక చూపెడతా అన్ని. సో భయ్య ఇదే మనది చెరువు అన్నమాట, మా ఊర్లో ఉండే ఎల్లమ్మ చెరువు అంటారు దీన్ని. సో చూడండి, సో కొంచెం టైం పాస్ చేయడానికి వచ్చినాం అన్నమాట మేము ఇక్కడికి. సో సుమంత్ ఈ ఎండకైతే అవుపిస్తలేవు ఫేస్ అయితే సరిగ్గా, ఇప్పుడు ఓకే. సో ఈ నుంచి అయితే మేము అటు కొసకిల్ అయితే చూపెడతాం అనమాట అక్కడికి. సో మనం అయితే బైక్ పైనుంచి వెళ్దాం. సో వాళ్ళైతే స్విమ్మింగ్ చేస్తారు భయ్య, ఒకసారి చూడండి అందరు. వాటర్ కూడా బాగానే ఎక్కువ ఉన్నాయి. సో చూడండి స్విమ్మింగ్. ఓకే గైస్ మనం అయితే అటు అయితే వెళ్ళిపోదాం మన దిక్కు.
మర్చిపోయి ఇక్కడ ఫిషింగ్ అయితే అవుతుందన్నమాట. మేమైతే ఇక్కడికి వచ్చేసాము, అది అయితే మొత్తం చూపెడతాం. సో ఇదే భయ చెరువు. సో ఇదంతా, సో అక్కడ ఇంకా డెడ్ ఎండ్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. సో ఇది, సో గైస్ మనం అయితే కిందికి అయితే వచ్చేసినామంట. సో ఇదైతే వెనకాల ఊపిస్తుంది అయితే రాణి రుద్రమదేవి అయితే కట్టిందన్నమాట. ఓకేనా, సో మనం ఇక్కడికి అయితే వచ్చేసాం, ఇంత ఉందా కానీ చూపెట్టిన కదా. సో వెనకాల అయితే రాణి అది ఇదేది రాణి రుద్రమదేవి కట్టింది చెప్పరా సార్, నీకు తెలిసింది ఏదో ఒకటి చెప్పరా. సో గైస్ చూడండి, సో అదైతే మీకు మొత్తం క్లియర్ అయ్యి చూపెడతా, ఒక్క నిమిషం వాళ్ళు. సో గైస్ చూడండి, నేనైతే పైకి అయితే ఎక్కేసాను అన్నమాట. సో ఇట్లా ఉంటుంది మొత్తం ఇది. ఆగరా ఇక్కడ చూడండి, ఇది అలా రీల్స్ అయితే తీసుకుంటారు పిల్లలు. దీనికి దిగేలా అయితే వాటర్ పోతాయి, అవి కూడా చూపెడతాయి మీకు పోయేటప్పుడు. చూడండి భయ అందరూ. సో ఇది భయ, ఓకేనా చూడండి మంచిగా. సో భయ చూడండి, ఇక్కడైతే మనకు స్టెప్స్ కూడా. సో స్టెప్స్ పైకి అయితే ఎక్కుతున్నాను అన్నమాట ఇప్పుడు నేను. ఇట్లా ఉంటుంది అన్నమాట మొత్తం టోటల్ మీకు అయితే చూపెట్టిన. కొట్టకరా తాకుతుంది. సో ఇదే భయ, మనం వాడైతే అర్ధిక్ అయితే వెళ్ళిద్దాం. సో ఓకే, సో భయ్య ఇగో ఇళ్ళకి వెళ్ళి భయ, వాటర్ అయితే వెళ్తాయి అర్ధిక్కు, రోడ్ కట్ సైడ్ నుంచి చూపెడతాది కూడా. సో ఒక్క నిమిషం. సో ఇదే పైకి వెళ్ళేసి అటు వెళ్ళిద్దాం మత్తడికాడికి. సో భయ్య మనమైతే ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. ఈ చెరువు నిండితే ఇట్లకే వెళ్తా అనమాట, ఇది మత్తడి అయితే వెళ్తుంది. సో ఇడంతా మొత్తం చెత్త వేసి వెళ్ళి ఇట్లా కాల పెడతారు. సో ఇది కేరియాల. సో ఇళ్ళకెళ్ళైతే మొత్తం వాటర్ అయితే వెళ్తాయి భయ్య చెరువు నిండినప్పుడు. సో నేను అక్కడైతే సరిగ్గా మాట్లాడలేకపోయినా, ఎందుకంటే అక్కడ అందరు ఉన్నారు, మాట్లాడనీకి రాలేదు. సో అక్కడ భయ అది. సో మీకు అక్కడ సరిగ్గా వినబడ్డదో లేదో నాకైతే తెలియదు. సో ఇడైతే మీకైతే మంచిగా చెప్తా. సో ఇదన్నమాట, సో ఈ నుంచి అయితే మనకు వాటర్ అయితే ఫ్లో అవుతాయి చెరువుది. సో నిండినప్పుడు అయితే, సో ఇట్లకెళ్ళి ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట అర్ధిక్కు. సో ఇంతే అయ్యా, మీకైతే ఇప్పుడు చూపెట్టేది అయితే మీ ఇంటి దగ్గర వచ్చింది, ఎందుకంటే వాటి టైంపాస్కి వచ్చేసినాం అనమాట, మీకు చూపెట్టాను నీకు అంతే యూవర్స్కి. సో మళ్ళీ మేము ఏం లేదు, వెళ్ళాల్సింది ఇంటికే మళ్ళా, ఓకేనా. సో అందరూ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని చూసే వాళ్ళందరూ. సో మీకు మధ్యలో డిస్టర్బ్ కూడా రావచ్చు, ఎందుకంటే నేను నా దగ్గర ఏం లేదు పెట్టడానికి, డైరెక్ట్ నేను ఫోన్ ద్వారానే చేస్తున్నా కాబట్టి మీకు డిస్టర్బ్ కూడా రావచ్చు. సో డిస్టర్బ్ వస్తే నేను ఏం చేయలేను, ఓకేనా. సో సుమంత్ వెళ్దామా? సో ఓకే భయ్య, మనం అయితే బైక్ తీస్తున్నాం మళ్ళీ. సో భయ్య ఇంతమందాక మీకు చూపెట్టిన రుద్రమదేవి దాని కిందికి ఇట్లా వాటర్ ఫ్లో అవుతాయి అని. సో అట్లకి వెళ్ళి ఇట్లా వస్తాయి అన్నమాట. సో చూడండి, సో ఇట్లకి వెళ్ళి అయితే ఇట్లా పొలాలకు అన్నిటికి వెళ్ళేస్తాయి అన్నమాట. సో అట్లకి వెళ్ళి ఇది అన్నమాట చెరువు కట్ట. సో ఇట్లకి వెళ్ళి అయితే ఈడ కూడా ఫిషింగ్ అయితే చేస్తారు. చూడండి భయ్య, వాటర్ అవుపిస్తారు వస్తుంది ఎండకు అడ్డం అట్నుంచి. సో ఇట్లకి అయితే ఇట్లా వెళ్ళేస్తాయి. సో ఓకే భయ్య, మేమైతే ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళాక మీకు చూపెడతా ఇంకేమైనా ఉంటే. సో భయ్య ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన వాళ్ళ సుమంత్ అన్న నేను, వీడు వచ్చేసి సుమంత్ వాళ్ళ తమ్ముడు అనమాట. అరే మిన్ను హాయ్ ఎప్పుడు. సో ఇదైతే సుమంత్ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు వచ్చేసి అర్ధిక్ ఉంటుంది. సో మీకు కోడి వాయిస్ వస్తే అయితే ఏం చేయలేను భయ్య, నేను కోడి వస్తున్నాయా. ఇదైతే సుమంత్ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఓకే గైస్, ఇంకేమైనా ఉంటే చూపెడతా నేను అన్ని. సో భయ్య ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసినామంట, సో సుమంత్ వాళ్ళ ఇంట్లోకి. సో ఇది మనం కొంచెంసేపు అయితే అట్లా టైంపాస్ చేసేద్దాం ఇక్కడ, అంటే టైంపాస్ అంటే ఏదో ఒక గేమ్ ఏదో ఒకటి ఆడతాం అనమాట. సో భయ్య సుమంత్ అయితే వాళ్ళ బాయ్ గారికి అయితే వెళ్ళిపోయిండు ఏదో వర్క్ ఉందని. సో నేనైతే మా ఇంటికి అయితే వెళ్ళేస్తున్నా. సో ఓకే భయ్య, ఇంకేమన్నా ఉంటే చూపెడతాను నేను, అంటే ఏమన్నా చేసేది ఉంటే. సో నేను అయితే ఇంటికి వెళ్ళేసి చూస్తా. సరే ఇంటికి అయితే వెళ్తున్నా భయ్య నేను, ఓకే. సో భయ్య నేను ఇంటికి వెళ్ళిన దానిలోపే మా తమ్ముళ్ళ వాళ్ళకి ఇట్లా అందరూ అయితే కైట్ వేసి వేస్తున్నారు. సో నేనైతే ఇక్కడికి వచ్చేసిన అనమాట. సో మీకు కైట్ కూడా చూపెడతా. సో చిక్కు, వీడైతే చిక్కు అని మా ఇంటి కాడ ఉంటాడు. సబ్స్క్రైబ్ చేయమన్నా, షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో భయ్య కైట్స్ అయితే తీసేస్తుంది, నేను చూపెడతా ఒక కొంచెం కైట్ అయితే పైన ఉంది. సో భయ్య ఆల్రెడీ కైట్ అయితే ఒకటి తెంపేసిరాడు ఇంత ఉందాక. సో కైట్ అయితే అడుగుతుంది మీకు అవుపిస్తుందా.
సో ఇడకసేపు ఇక మనకైతే కొంచెం టైం అయితే ఇన్నే టైం పాస్ అయిపోతుంది. సో ఓకే భయ్యా. సో భయ్య మనం అయితే కైడ తీసుకొస్తున్నాం, పైన ఉంది సూపర్ మకైడ్. సో భయ్య అందరూ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మనం కొంచెం హైటెక్ వెళ్దాం. సో గైస్ అవైతే పడతలేవు అన్నమాట, పించింగ్స్ అయితే అసలే పడతలేవు. సో నేను అయితే ఇంటికి వెళ్తున్నా, ఎండకు నాతోడు కాదు. సో నేను అయితే ఇంటికి వెళ్ళేస్తున్నా. సో ఓకే గైస్. సో ఈ పక్కనే మా ఇల్లు ఇదే అన్నమాట. సో నేను అయితే ఇంటికి వెళ్తున్నా గైస్. సో ఓకే అందరూ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంటికి అయితే వచ్చేసినా, ఇంకేమన్నా ఉంటే మీకైతే అన్నీ వీడియోలో చూడండి. ఓకేనా గైస్, నేను అప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే సినిమా అయితే వచ్చేసింది అన్నమాట. నేను సినిమా చూసేసిన, ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అంటే 5:33 అవుతుంది అన్నమాట. సో కొంచెం వర్క్ ఉంది, నేను అయితే రోడ్ మీదకి వెళ్తున్నా. సో ఆ క్లిప్స్ అయితే పెట్టలేను, ఎందుకంటే కొంచెం ఆ వర్క్ కొంచెం వేరే కాడికి వెళ్ళేది. ఓకేనా. సో ఓకే గైస్, నేను ఇంకేమైనా ఉంటే అయితే మీకు చూపెడతా. సో బైక్ అయితే ఇప్పుడే వెళ్ళేద్దాం మనం రూమ్కి వెళ్ళేసి. సో వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో గైస్, నేను వర్క్ అని చెప్పిన వేసిన, వర్క్ అంటే ఏం లేదు. సో ఈ ల్యాండ్ ఉండేది అన్నమాట. ఈ ల్యాండ్ అయితే అంటే మా అత్తమ్మ వాళ్ళ, దాన్ని విజిట్ చేయని కష్టం అంటే మా అత్తమ్మ అంతే. సో అదైతే అయిపోయింది వర్క్, చూసుకున్నాం మొత్తం. ఏమన్నా వాళ్ళ పక్క పండు అంతా వేరే ఉంది. సో చూసుకున్నాం. సో చూసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అయ్యా. సో ఇదే గైస్, వర్క్ అంటే అంత పెద్దది కూడా ఏం కాదు మ్యాటర్. సో ఇదే గైస్, నేను డ్రైవింగ్లో చూపెడదామంటే ఎవరు లేరు ఫోన్ పట్టుకొని, నేను ఒక్కనే డ్రైవింగ్ ఇట్లా మొత్తం చూపెట్టలేను. సో ఓకే గైస్, నేను అయితే మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. సో భయ్య, నేను అయితే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 6:22 అవుతుంది. సో మనం ఇప్పుడు ఎట్లా నైట్ ఎయిట్ వెళ్ళలేము. సో 6:22 టైం అయితే అవుతుంది. ఇప్పుడు అయితే సుమంత్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. సుమంత్ అప్పుడు మన వీడియోలో చూసినాం, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. వాళ్ళ ఇంటికి ఆడ బోనాలు చేసినా అనమాట. సో ఆన్నే డిన్నర్ చేసేస్తా. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం లైటింగ్ వస్తున్నట్టు. సో ఆడికైతే వెళ్తున్నా అన్న, ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళ ఇంటికి. సో ఇదే. సో భయ్య, నేనైతే వచ్చేసిన. ఇగో మనోడు అయితే కుర్కా ముక్ ఇచ్చాడు, ఇది అసమాన్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, మీరు తింటారా? సో మేమైతే తింటప్పుడు ఒక క్లిప్ పెడతా. సో అంతే, ఇక మనకు ఎక్కువ ఏం కూడా లేదు. ఇక మనం ఎటు వెళ్ళలేము ఆల్రెడీ. ఓకే గైస్. సో భయ్య, ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా వచ్చాడు అనమాట. మనోడు చాలా క్లోజ్ మనకు. సో మన సన్నీ బోల్తే ఉస్నాలు మొత్తం టామ్ టామ్ సన్నీ బోల్తే అంటే హాయ్ ప్రదీప్. అర్జున్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేయరి. సో మన సన్నీ బోల్తే అనమాట. మనం కూడా ఛానల్ ఉంది, నేను ఛానల్ చెప్తా. ఇంకా వీడియోస్ ఏం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినాక లింక్ ఇచ్చేస్తా, మీరు అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అందరు వెళ్ళి. సో సపోర్ట్ అయితే చేయండి అందరికి. సో అందరికి అయితే సపోర్ట్ చేయండి. ప్లస్ మన సన్నీ బోల్తే ఛానల్ లింక్ అయితే నేను ఇచ్చేస్తా తొందరనే. ఎంతైనా హవా ఉంటుంది మనం ఒకటి. ఓకే గైస్, ఇంకెవరు వచ్చినా కూడా నేను అయితే క్లిప్స్ పెట్టేస్తూ ఉంటా. ఓకే. సో గైస్, మేమైతే అయిపోయింది తింటున్నాం. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.